హాయ్. బిల్డిజీ అనేది సొసైటీకి కానీ బిజినెస్ పీపుల్ ఇన్ ది సొసైటీకి కానీ డిఫరెంట్ యాంగిల్స్లో ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది ప్రతి ఆస్పెక్ట్లో ఆలోచన చేసి స్టెప్స్ వేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మనము హోమియోపతి గురించి, లైక్ హోమియోపతిలో ఉన్న మిత్స్, అంటే ఎటువంటి అపోహలు అయితే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడానికి కానీ, మీలో కొత్త ఇన్పుట్స్ ఇంజెక్ట్ చేయడానికి కానీ, ఓ హోమియోపతి పట్ల ట్రస్ట్ ఏర్పడడానికి కానీ ఏవైతే ఎలిమెంట్స్ అవసరం అయి ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి, వాటి గురించి ఇన్డెప్త్ అనలైజ్ చేసి చెప్పడానికి మన దగ్గర డాక్టర్ సతీష్ కృష్ణ గారు ఉన్నారు. డాక్టర్ సతీష్ కృష్ణ గారు MD ఇన్ హోమియోపతి చేస్తున్నారు. వారు ప్రత్యేకంగా వారి పేషెంట్స్ను అన్ని రకాలుగా ట్రీట్ చేయడమే కాకుండా, నేను కూడా పర్టికులర్గా తన పేషెంట్ అయినందుకు నేను చాలాసార్లు కూడా గర్వించాను. ఎందుకంటే ఏ ప్రాబ్లం నుండి నేను వెళ్ళినా కూడా నేను ఆ ప్రాబ్లం నుంచి నేను మళ్ళీ రెండోసారి ట్రయల్ వేయాలి, మూడోసారి ట్రయల్ వేయాలి అన్న విధంగా కాకుండా, ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సంబంధించిన, నాకు సంబంధించినవి కానీ మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోగలిగాము. సో అట్లాంటి డాక్టర్ తోటి నేను ఇంటర్వ్యూ చేయడము, ఆ డాక్టర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడము నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. పేషెంట్ కండిషన్ని లైక్ లోతుగా అనలైజ్ చేయడానికి మీరు ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటారు? ఆ కేసును డీటెయిల్గా స్టడీ చేయడానికి కానివ్వండి, లేకపోతే కరెక్ట్ ప్రాపర్టీ ఆఫ్ మెడిసిన్ని మీరు ఐడెంటిఫై చేయడానికి కానీ ఎలా తీసుకుంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు దీన్ని? ఎగ్జాక్ట్లీ, ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు. రైట్ సార్. దీంట్లో పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇందాక నేను అన్నాను, ఎవ్రీ కేస్ ఇస్ అన్ ఇండివిజువల్ కేస్ ఫర్ మీ. అంటే మొన్న 3 డేస్ బ్యాక్ బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వన్ ఆఫ్ మై పేషెంట్ హాస్ రిఫర్డ్ ఇట్ అండ్ హిస్ ప్లేట్లెట్స్ వాస్ 23,000. ఓకే. అండ్ చాలా హారిఫైయింగ్ స్టేట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్ హాస్పిటలైజేషన్ చేయమన్నారని వాళ్ళు ఈ ఫోన్ చేస్తే, లేదు లేదు మా డాక్టర్ గారు ఉన్నారు, నేను మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత యూ డూ ఎనీథింగ్ అని చెప్పేసి అన్నారు నాతో. దెన్ యాస్డ్ హిమ్, అసలు మీకు ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గించడం కానీ, అంటే అది పలానా ఫీవర్ అని చెప్పారండి వాళ్ళు, అది అయి ఉండొచ్చు, మొత్తం టెస్ట్లను పంపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మొత్తం టెస్ట్లను చేసి పలానా ఫీవర్ హ్యాస్ బిన్ డయాగ్నోజ్ ఇంత డయాగ్ ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు హాస్పిటలైజ్ అవుతాయి కానీ అది క్యూర్ చేయలేము అది అన్నారు. దెన్ అనలైజ్ చేస్తే, కేసును అనలైజ్ చేస్తే, 4 డేస్ బ్యాక్ ఆ పిల్లోని వాళ్ళ క్లాస్ టీచరు రూమ్లో పెట్టి బంధించేశారు. ఓకే. బంధించిన తర్వాత హీ హాస్ డెవలప్ దిస్ ఫీవర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, వాడు అందులో షేమ్ ఫీల్ అవ్వచ్చు. ఓకే. సెకండ్ థింగ్, వాడు కోపం ఉండొచ్చు, వాడు ఎక్స్ప్రెషన్ ఆపేసిన ఫీలింగ్ ఉంటాయి, చాలా ఉంటాయి. రైట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, నేను ఈ ఫీవర్ లక్షణాలు తీసుకోమంటారా ఓన్లీ, లేదా ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయమంటారా? దాన్నే ఆ ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసి ఓకే ఒకటే ఒక మెడిసిన్ పంపించాను వాళ్ళకి, అక్కడ కొనేసుకోమన్నాను బెంగళూరులోని. అండ్ విత్ ఇన్ 1 డే దేర్ ప్లేట్లెట్స్ వాజ్ 1,95,000. నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు ప్లేట్లెట్ కౌంట్ తీస్తే ఇట్ వాజ్ 1,95,000. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఎవ్రీ కేస్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్. నేను ప్లేట్లెట్స్ తగ్గినాయి అనే భావంతో నేను తీసుకోకూడదు. నేను ఇప్పుడు అది కూడా ఇన్కార్పొరేట్ చేయాలా, బట్ అసలు వీటికి ఎందుకు తగ్గింది? ఇఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ నేను చేయగలిగితే లోపలికి కేస్, నేను అన్నట్టు ఇందాక విత్ ఇన్ షార్ట్ టైంలో వీ కెన్ క్లియర్ అప్ దిస్ కేస్. దాన్నే మనం ఇండివిజువలైజేషన్ అంటాం. మరి అలాంటప్పుడు మనకు ఇప్పుడు డెంగ్యూలు, చికెన్ గున్యాలు వచ్చి హాస్పిటలైజ్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి కేసెస్ అన్ని మనము, అసలు నాకు డైలీ అలాంటి కేసెస్ ఉన్నాయి సార్. కంప్లీట్గా వీఆర్ గోయింగ్ విత్ దట్ కేసెస్ విత్ వెరీ మినిమల్ అండ్ మినిమమ్ టైం అండ్ మినిమమ్ కాస్ట్. వా, ఒక్క కేసు మన దగ్గర ఫెయిల్ కాలేదు. అంటే మన దగ్గర ఇన్ సెన్స్ ఏంటంటే, హోమియోపతిలో ఫెయిల్ కాలేదు. రైట్ సార్. ఇట్స్ నాట్ దాట్ దిస్ డాక్టర్ ఇస్ క్యూరింగ్, యాక్సెప్ట్ చేయరు సార్ మీ గురించి. దిస్ డాక్టర్ ఇస్ క్యూరింగ్ అని కాదు, హోమియోపతి ఇస్ క్యూరింగ్ అన్నది. ఓకే. హోమియోపతిలో వీ హ్యావ్ దాట్ మెడిసిన్స్, దట్ ఇస్ వాట్ వీఆర్ సెయింగ్. మేము వీఆర్ గోయింగ్ టు వేరియస్ సెమినార్స్ అండి. ఓకే. ఇంకా అసలు నేను చాలా చిన్న ఉన్నాను, నేను అక్కడ సెమినార్స్కి వెళ్తూ ఉంటాను. రైట్. చాలామంది డాక్టర్ ప్రఫుల్ విజయకర్ గారు అని ముంబైలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఓకే. ఇలా వేరియస్ మెనీ డాక్టర్స్ ఉన్నారు. ఓకే. దే ఆర్ ట్రీటింగ్ కేసెస్ వేర్ ద పుట్టుక బ్లైండ్ వాళ్ళు. రైట్.
పుట్టుక బ్లైండ్. రైట్ సార్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దే యూజ్ టు కమ్ టు అవర్ క్లినిక్, అంటే ఫ్యూ మంత్స్ తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత మా క్లినిక్కి వచ్చేవారు. లాస్ట్ టైం నేను ఐ వాజ్ జస్ట్ కంప్లీటెడ్ మై బిహెచ్ఎంఎస్ ఆర్ ఎండి కూడా కంప్లీట్ అయినట్టు ఉందో లేదో నాకు గుర్తులేదు. ఒక కేసు వచ్చిండే బ్లైండ్ కేసు నా దగ్గరికి. ఏమండి హోమియోపతిలో దీని క్యూర్ ఉంటుంది కదా, మీరు చేయగలుగుతారా అని అడిగాను నన్ను. అడిగితే నేను అన్నాను, ఏమండి 20 ఇయర్స్ అయిపోయింది, 20 ఇయర్స్ తర్వాత తీసుకొస్తే ఎలాగని. అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు యాక్చువల్లీ, అది చేయగలుగుతానా లేదా, వీ హ్యావ్ మెడిసిన్స్ బట్ అది చేయగలుగుతానా లేదా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు యాక్చువల్లీ, సీరియస్నెస్. సో నేను సైడ్ ఓకే దాన్ని స్కిప్ అవటానికి ఐ యూజ్ సమ్ వర్డ్స్ దట్ ఇంత లేట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మేం చేయగలుగుతాం. బట్ వన్స్ వీ హావ్ గోన్ టు దోస్ ఏరియాస్, అక్కడ 20 ఇయర్స్ కాదు కానీ 30 ఇయర్స్ ఏలుకోవాలని దే ఆర్ గెటింగ్ ద విజన్ అండి. ఎంఎన్డీస్ మోటార్ న్యూరాన్ డిజీజ్ పారాలిటిక్ కేసెస్ కంప్లీట్గా పడిపోయిన ఉన్న వాళ్ళు దే ఆర్ షోయింగ్ ద చేంజెస్ అండి, బ్యూటిఫుల్ చేంజెస్. అప్పుడు అనిపించింది హోమియోపతి ఇంత కూడా పనిచేస్తుందా అని. అసలు నేను ఎక్కడో ఉన్నాను ఇప్పుడు, సమ్వేర్ విఆర్ ఇన్ దీ పర్సెప్షన్స్లో ఉన్నామా, ఇప్పుడు పర్సెప్షన్స్లో తీసేసి రియాలిటీలోకి వచ్చాం మేము. ఓకే నో విఆర్ ట్రీటింగ్ ద కేసెస్ అండి. కానీ ఇక్కడ బ్లైండ్ ఎందుకు అయ్యారు ఇప్పుడు, దాన్ని మనం ఏమనేవాళ్ళం ప్రీవియస్గా వీస్ టు సే జెనెటిక్గా అది ఫామ్ అయిన కేసు అండి, అది జెనెటిక్గా జరిగింది, సో జెనెటికల్గా మనం ఏం దాన్ని సాల్వ్ చేయలేము అని చెప్పేసి వీస్ టు గివ్ సమ్ ఎయిడ్స్ టు దెమ్ టు సపోర్ట్ దేర్ లైవ్లీహుడ్ అండి. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే జెనెటికల్గా మేము హోమియోపతిలో ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటే, హోమియోపతిలో ఎలా ఉందంటే జెనెటికల్ మ్యూటేషన్స్ కూడా అని ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంటేనండి, అది ఉంటేనే కాదు ఎవరికి, అది ప్రెగ్నెన్సీ టైంలో అంటే డ్యూరింగ్ కన్సెప్షన్, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందర స్టేజ్ వీస్ ఏజ్ కన్సెప్షన్ స్టేజ్, కన్సెప్షన్ స్టేజ్లో ఎందుకు ఈ చేంజెస్ వచ్చినాయి, అప్పుడు మదర్ ఐడియాలజీ ఏంటి, మదర్ ఆ ఇన్పుట్స్ ఎందుకు ఇచ్చింది, ఆ ఇన్పుట్స్ని మనం సాల్వ్ చేయగలిగితే ఏ ఇన్పుట్ ఏ డెవలప్మెంట్ అయితే ఆగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్ కేసు వచ్చింది, వాళ్ళు నడుచుకుంటూనే వచ్చారు మన దగ్గరికి, బాగా కరెక్ట్గానే వచ్చారు, అంటే వేరే ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్గా డెవలప్ అయింది, బ్రెయిన్ హాస్ డెవలప్ పర్ఫెక్ట్లీ, వై విజన్ హాస్ గాన్. సో వీస్ టు సే దట్ ఒక జెనెటికల్ మ్యూటేషన్ జరిగింది, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీలో క్రియేట్ అయింది కాబట్టి ఇది జరిగింది, ఆర్ సమ్ నర్వ్ హ్యాస్ నాట్ ప్రాపర్లీ డెవలప్డ్, సో డెవలప్మెంట్ లేదు కాబట్టి అది మేము చేయలేకపోయాం కాబట్టి మేము ఒక లిమిటేషన్గా తీసుకునే వాళ్ళం దాన్ని. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయింది, రైట్, అక్కడి నుంచి మేము హిస్టరీ తీసుకోండి, అంటే ఎవ్రీ కేసుని అనలైజ్ చేస్తేనే ఆ కేసు క్యాన్ బి సాల్వ్డ్ అండి. ఓకే. సో అది క్రానిక్ కేసెస్, అక్యూట్ కేసెస్. క్రానిక్లో వీ హ్యావ్ టు అనలైజ్ ఫ్రమ్ ద హిస్టరీ, ఇఫ్ ఇట్ ఈస్ అ జెనెటికల్లీ మ్యూటేటెడ్ కేసు, జెనెటికల్గా చేంజ్ వచ్చిన కేసు, డెవలప్మెంటల్ ఫెయిల్యూర్ కేసెస్ ఏదైనా ఉన్నాయి, అది ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి తీసుకోవాలి. క్రానిక్ అంటే లైక్ లాంగ్ టర్మ్ డిసీజ్. ఎస్ ఎస్ క్రానిక్ ఇస్ కాల్డ్ లాంగ్ టర్మ్ డిసీజ్. ఎక్యూట్ అని ఇప్పుడు ఇందాక ఫీవర్ కేసెస్ అంటాం, ఎక్యూట్ కేసెస్. ఎక్యూట్ షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ కి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు చేంజ్ అయిన ఫ్యాక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షంలో తడిసి వచ్చారు, హీ గాట్ ద ఫీవర్, వాడికి ఏం మైండ్గా చేంజ్ ఏం లేదు, ఒక వేరియేషన్ క్లైమాటిక్ వేరియేషన్స్ మీద వచ్చింది, దాన్ని అలాగే సాల్వ్ చేయాలి. అందుకని ఎవ్రీవేర్ వీ కెనాట్ టేక్ ద మైండ్ ఆస్పెక్ట్ అనేది తీసుకోవడం లేదు. సో ఎవ్రీ కేస్ వీ నీడ్ టు అనలైజ్, అసలు ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, దేన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువలైజేషన్ ఇన్ హోమియోపతి అండ్. సో ఆ ఇండివిజువలైజేషన్ చేస్తేనే అక్యూట్ కేసెస్ అయితే తగ్గిపోతుంది కంప్లీట్గా, క్రానిక్ కేసెస్ కూడా కంప్లీట్లీ క్యూరబుల్. అంటే క్రానిక్ కేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇప్పుడు హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏంటంటే ఈస్ నౌ ట్రీటబుల్, ఇప్పుడు వర్డ్స్ ఈస్ ట్రీటబుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ షుగర్ లెవెల్స్, హై లెవెల్ ఆఫ్ షుగర్, యూ గివ్ సమ్ మెడిసిన్స్ టు ఇట్ ఆర్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఏదైనా ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తుంది అంటే ఆ బాడీ వాల్యూస్ అండ్ బ్లడ్ షుగర్ వాల్యూస్ని నార్మల్ చేసి పెడుతుంది, ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా కాపాడుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ లైవ్లీహుడ్ అనేది కంఫర్టబుల్గా ఉండేటట్టు. సో డైలీ ఇవాళ మనం తీసుకోలేదు అంటే రేపు పొద్దున్న మళ్ళీ పెరిగిపోతుంది. సో బాడీలో చేంజ్ రాలేదు, బట్ బాడీలో వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఇట్ అండి, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆ మూమెంట్లీ ఆ మెడిసినల్ యాక్షన్ ఉన్నంత వరకు దేవర్ కంఫర్టబుల్. దట్ ఐ సే ఇస్ అ ట్రీటబుల్ అండి. దట్స్ గ్రేట్ సార్. బట్ క్యూరేటివ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే క్యూరేటివ్ ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ కేసెస్ ఉన్నాయి మన దాంట్లోనే, ఆ డయాబెటిక్ కేసు ఎందుకు వచ్చింది, వై హీ హాస్ గాట్ ద డయాబెటీస్, అంతేగాని ఏ డయాబెటీస్ వచ్చింది, టైప్ 1 టైప్ 2 ఇన్సులిన్ డిపెండెంట్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఇవన్నీ నేను ఏదో మెలైటస్ ఇన్సిబిటస్ ఇవన్నీ తీసుకోవట్లేదు, ఇవన్నీ ఇవన్నీ ఒక యాడిటివ్స్ అండి. కానీ ఈ పర్సన్ హీ వాజ్ బార్న్ నార్మల్, ఓకే, డెవలప్ నార్మల్, ఈ స్టేజ్ నుంచి డయాబెటీస్ స్టార్ట్ అయింది.
ఈ స్టేజ్ నుంచి హైపర్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? బాడీ ఆ మోడ్ ఎందుకు తీసుకుంది? ఓకే, దాన్ని అనలైజ్ చేయండి, దాన్ని సాల్వ్ చేయండి విత్ మెడిసిన్స్. ఓకే, అండ్ దిస్ డయాబెటీస్ ఇస్ క్యూర్డ్ అండి. క్యూర్డ్ అండి. క్యూర్డ్ అంటే ఏంటంటే యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ అదర్ మెడిసిన్స్ ఫర్దర్. ఓకే, లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు. దట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ క్యూర్డ్ అండి. ఓకే, అండ్ హోమియోపతి క్యాన్ డూ ఇట్ అండి.